యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం గ్రేట్ ఎస్ఆర్ఐ ఫోరం సభ్యులు సుధీర్ రాజు సౌజన్యంతో జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ మండల ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో జంగారెడ్డపల్లి గ్రామానికి చెందిన 10 మంది ఆశా కార్యకర్తలకు 25 కిలోల రైస్ బ్యాగ్ను వేములకొండ వైద్యాధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ఎల్లమ్మ, ఉప సర్పంచ్ సాయిలు గ్రామ పంచాయతీ ఆవరణలో హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డాక్టర్ జ్యోతి, ఏఎన్ఎం శోభ చిట్టి కరోనా బాధితులకు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుప్రియ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దాంతో వలిగొండకు ఒక 5 బెడ్లు, అరుణ్కు ఒక 5 బెడ్లు ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ టైం డీసీపీ గారు పిలిపించి అది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అయితే దాంట్లో ఉప సర్పంచ్ గారు మన ఊరికి కూడా కంపల్సరీ ఒక బెడ్ కావాలి, ఒక బెడ్ వేస్తే ముసలి అందరికి యూజ్ అవుతుంది. రెండోది ఏంది, ఎవ్రీ వీక్ లో ఒక రోజు దానికి ఆస్కారం ఉంటది, ఒకసారి అది మాట్లాడమని మరి నన్ను ఉప సర్పంచ్ గారు కోరడం జరిగింది. దానివల్ల నేను డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారితో, జ్యోతి గారితో మాట్లాడితే ఓకేనండి, మీ శోభరాణి గారు ఎవ్రీ వీక్ గురువారం వస్తారు అని చెప్పారు. అలాగే లాస్ట్ టైం మేము డీసీపీ గారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ బర్త్డే ఉండే, ఆ రోజు ఆ బర్త్డే కోసం అరూర్ పిహెచ్సికి ఒక 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. దాన్నే ఈరోజు ఆశా వర్కర్లకి ఒక్కొక్కరికి 25 కిలోల బ్యాగ్ చొప్పున 10 మంది ఉన్నారు మొత్తం టోటల్ గా అరూర్ పిహెచ్సికి సంబంధించిన వాళ్ళు. ఆ 10 మందికి డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, మరియు డాక్టర్ జ్యోతి గారి చేతుల మీదుగా, సర్పంచ్ గారి చేతుల మీదుగా, ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా జరగడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఈ అవకాశాన్ని జంగారెడ్డిపల్లిలో ఉన్న అందరూ, ముసలి కానీ ఎవరైనా వీలైనా ప్రతి ఒక్కరూ ఒలిగొండ పోకుండా ప్రతి వీక్ ఒక రోజు అనేది డాక్టర్ వస్తుండే కనుక దాన్ని మీరందరూ యూజ్ చేసుకోమని భాస్కర్ చెప్పిన విషయాలను మాకు కూడా ఒక బెడ్ కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని గురించి అందరూ ఒప్పుకున్నందుకు నాకు అభిమానంగా ఇలా కృషి చేస్తున్నామని ప్రజలందరికీ కూడా డాక్టర్లు సహకరించి మంచి చేసుకుంటామని అభివృద్ధి చెందాలని నేను అనుకుంటున్నాను. ఆశాలను గుర్తించి మాకు హెల్ప్ చేస్తున్నందుకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి మా అందరి తరఫున కృతజ్ఞతలు. ఇక్కడ బెడ్ వేసి ఎవ్రీ థర్స్డే డాక్టర్ని అడిగారు కానీ ఇక్కడ లేదు, మేడం చూస్తారు. ఏమైనా ఇబ్బంది ఉంటే 104 వచ్చినప్పుడు 104కి మేము వస్తాం. ఈ సెకండ్ సాటర్డే 104 ఉంది కదా, అప్పుడు చూడండి. ఇంకా ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే అరువు సబ్ సెంటర్కి రండి. ఇక్కడ బెడ్ మాత్రం గ్లూకోజ్ పెట్టడానికి దానికి కాదు, ఏదైనా ఇంజెక్షన్లు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే మీరు ఇంకా వలిగొండకు రాలేకుండా రాలేని వాళ్ళు ఇంజెక్షన్లకి ఏ చెప్పుకున్న వాళ్ళు షుగర్ గోళీలు ఎవరిని ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళ కోసం తదితే మేడం వచ్చి చూస్తారు. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే నేను శనివారం రోజు 104 వచ్చినప్పుడు నేను వస్తాను. బీపీ షుగర్ ఏమున్నా కూడా ఏ చెప్పుకున్న వాళ్ళే కదా రాలేని వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళకి ఎల్లరు ఓపి లాగా ఇక్కడ చిన్న సెంటర్ ఓపెన్ చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ సెంటర్ లాగానే. దాన్ని అందరూ వినియోగించుకోండి. ఇలాంటి అన్ని అందరికి రైస్ బ్యాగ్స్ ఉన్న బెడ్స్ ఇవ్వటము ఇవన్నీ కూడా చాలా మంచివి. మా లాంటి పాండమిక్ టైంలో మా వాళ్ళు పడుతున్న కృషికి ఆశలు మా స్కీమ్ అంతా పడుతున్న వాళ్ళకి, వాళ్ళకి చిరు కానుకలు ఇట్లాంటి ఇవ్వటం చాలా అభినందనండి. ఇట్లాంటివి మరి ఎన్నో చేయాలండి, మీ దాంట్లో భాస్కర్ లాంటి మీరు అడిగారు, ఇంకా మీ టీం మొత్తం ఇట్లా ఇంకా చేస్తుంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. వెనకాల మమ్మల్ని ప్రోత్సహించుకుంటే మేము ఇంకా చేస్తూ ఉంటాము. అట్లే ఈ బెడ్లు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. దీన్ని థర్స్డే థర్స్డే యూజ్ చేసుకోవచ్చు. డైలీ అయినా మా ఆశా వర్కర్స్ కూడా ఆల్మోస్ట్ అందరు ట్రైన్ ఉంటారు. మీకేమైనా ఉంటే కూడా వాళ్ళకి టాబ్లెట్స్ డైలీ ఇస్తారు. ఇప్పుడు ఆశా ఇక్కడ మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అందరం కలిసి పనిచేసుకుంటే అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మేము ఇదే రూట్లో డైలీ ట్రావెల్ చేస్తుంటాం, ఎనీథింగ్ ఎమర్జెన్సీ మేము తక్కువ వచ్చేస్తాం. నేను జ్యోతి మేడం డైలీ వేములకొండ ఇదే రూట్, మీకు ఎనీథింగ్ ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే వచ్చేస్తాం. 104లో మేడం వస్తారు, మేము కూడా వస్తాము. అట్లా మీ అందరికి తెలుసు, లాస్ట్ పోయిన మార్చ్ లో మొత్తం మన జంగారెడ్డిపల్లిలో కోవిడ్ కేసులు వచ్చినప్పుడు రోజు తిరుగుతూనే ఉన్నాం కదా, పొద్దున సాయంత్రం శోభ గారు మేము వచ్చే వాళ్ళము. కోవిడ్ గత 2 సంవత్సరాల నుంచి అయితే ఏ ఊరు తిరగంది లేదు, ప్రతి ఊరు తిరగాల్సిందే, ఎక్కడ కోవిడ్ కేసు పాజిటివ్ ఉన్నా తిరగాల్సిందే. అట్లా మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు మా ఆశా వర్కర్లని గుర్తించి వాళ్ళ సేవలకి మాకు అరూర్ సబ్ సెంటర్ కి 6 బెడ్లు, మాస్కులు, శానిటైజర్లు వాటితో పాటు వారు చేస్తున్న సేవలకి సబ్ సెంటర్ కు 10,000 ఇచ్చారు. ఇంకా
మాకు కావాల్సిన ఏమన్నా అవసరం పడితే మేము వాళ్ళని అడుగుతాము. పేషెంట్లకి సంబంధించిన ఇదే విధంగా వాళ్ళు మాకు సహాయం అందించాలని కోరుతున్నాను. మా ఆశాలు అంటే